हाय फ्रेंड्स मनं निन्न गिल्टिन ओटिंग गुरिंची गिल्टिन ओटिंग लेदा मोजवान ओटिंग गुरिंची नेर्चुकुन्नामंडि अयिते मनं चेप्पिन आ कान्सेप्ट मीद ई रोजु 20 डिसेंबर 2021 मन लोकसभलोनी एन्निकल सवर्ण बिल्लु अनेदि पास अय्यिंदंडि मोजवान ओटु द्वारा अयिते दानि गुरिंचि चूद्दां असलु मोजवान ओटु अंटे एंटि अदि राज्यांगंलो राज्यसभलोनी रूल्स अनेवि कोन्नि उन्नायि ये रूल लोनी मोजवान ओट गुरिंचि चेप्पबडिंदि नेक्स्ट इंकोटि वच्चेटप्पटिकि ई रोजु एन्निकल सवर्ण बिल्लु अनेदि लोकसभलोनी पास अय्यिंदंडि मोजवान ओट द्वारा अयिते ई मोजवान ओट द्वारा पास अयिन ఈ ఎన్నికల సవర్ణ బిల్లును ప్రవేశపెట్టింది లోక్సభలో ఎవరు నెక్స్ట్ దాని గురించి కొంచెం డెప్త్ గా ఇంపార్టెంట్ పాయింట్ చూసుకోవచ్చండి అసలు ఈ ఎన్నికల సవర్ణ బిల్లును మోజవాన్ ఓటు ద్వారా ఎందుకు పాస్ చేయడం జరిగింది అసలు ఎన్నికల సవర్ణ బిల్లుకి బిల్లుకి సంబంధించిన విషయాలలోకి వెళ్దాంండి అయితే అండి ఆధార్ తో ఓటు హక్కుని లింక్ చేయాలని చెప్పి ఈ ఎన్నికల సవర్ణ బిల్లును ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 లోని సెక్షన్ సవరించాలని చెప్పి మన కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రుజ్జు గారు ప్రవేశపెట్టడం జరిగిందండి ఇది ఫైనల్ గా వాదనలు అన్ని ప్రతిపక్ష పార్టీలు ఇవన్నీ కూడా వాదనలు వినిపిస్తూ మోజవాని ఓటు ద్వారా మన స్పీకర్ దీన్ని బిల్ పాస్ చేయడం జరిగింది ఈ డేట్ కంపల్సరీ గుర్తుంచుకోండి 20 డిసెంబర్ 2021 మోజవాని ఓటు అంటే ఏంటి ఆల్రెడీ నేను చెప్పుకున్నాను గిల్టిన్ ఓటింగ్ అంటే ఏంటి లేదా మోజవాని ఓటు అంటే ఏంటని కానీ ఇప్పుడు డెప్త్ గా చెప్తున్నా అండి మోజవాని ఓటు అంటే మన పార్లమెంట్ లో బిల్ అనేది పాస్ అవడానికి లోక్సభలో స్పీకర్ ఉంటారు కదా స్పీకర్ అడుగుతారు ఏంటి బిల్ పాస్ అవడానికి ఎస్ ఆర్ నో అని అడుగుతారు ఈ ఎస్ అనేది ఎక్కువ టైమ్స్ వినబడిందంటే బిల్ పాస్ అవుతుంది నో అనేది ఎక్కువ టైమ్స్ వినబడిందంటే బిల్ పాస్ అవ్వదు కానీ ఈ కౌంట్ అనేది చేసేది ఎవరు ఎవరి చేతిలో ఉంటుంది మొత్తం అంతా అంటే స్పీకర్ చేతిలో ఉంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ మోజవాని ఓటు వాయిస్ ఓట్ అంటాం వాయిస్ ఓట్ అన్నా మోజవాని ఓట్ అన్నా గిల్టిన్ ఓట్ అన్నా ఇదే వస్తుందండి ఓకేనా ఫ్రెండ్స్ మర్చిపోవద్దు ఈ రోజు మన పార్లమెంట్ లోని లోక్సభలోని ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సవరిస్తూ సవరించడానికి సెక్షన్ అందులో సెక్షన్ సవరించడానికి ఎన్నికలు సవర్ణ బిల్లును పాస్ చేయడం జరిగింది ఓకేనండి నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేటప్పటికి మనకి రాజ్యసభలోని కొన్ని రూల్స్ ఉన్నాయండి రూల్ నెంబర్ 252 నుంచి 254 వరకు ఈ ఓటింగ్ ఓట్స్ గురించి ఓటింగ్ విధానం గురించి చెప్పడం జరిగింది అయితే ఈ రూల్ నెంబర్ 252 లో మనకి ఈ మోజవాని ఓటు గురించి వాయిస్ ఓటు గురించి క్లుప్తంగా చెప్పడం జరిగింది రాజ్యసభలోని ఆ రూల్ నెంబర్ 252 లో వాయిస్ ఓటు గురించి చెప్పడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం బై ఫ్రెండ్స్